నకిలీ పాస్టర్లు, నకిలీ మౌలానాలు, నకిలీ ఇమాములను, నకిలీ బాబాలను ఎలా గుర్తించాలి అని ఈ యూత్ పబ్లికు అనేక క్యాంప్ క్లాసుల్లో ఈ ప్రశ్నలు వేసి ఉన్నారు. వాటికి సమాధానాలు ఇవ్వడం జరిగింది. మరలా ఇచ్చట ఇస్తున్నాము, జాగ్రత్తగానండి. మీ దగ్గర ఏదైనా సర్వీస్కి అడ్డగులుగా డబ్బులు గుంజే వాళ్ళంతా ఫేక్, నకిలీలని గుర్తుపెట్టుకోవాలి మీరు. చిన్న సర్వీస్కి వేలకు వేలు లక్షలు లక్షలు డిమాండ్ చేసేవాళ్ళు కూడా ఫేకే, లేదా లోపటికి రావాలి, బాగు చేయాలి, ఎవ్వరు ఉండకూడదు పక్కన అని పురుషులను స్త్రీలను తీసుకెళ్లే వాళ్ళు కూడా ఫేకులే. తర్వాత విపరీతమైన లగ్జరీస్ లైఫ్ గడిపేవాళ్ళు. నెక్స్ట్, ఈ పెక్కు స్త్రీలతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ చేసుకునేవాళ్ళు, నేరాలు ఘోరాలు చేసేవాళ్ళంతా ఫేకే, నకిలీలే. వాళ్ళేదో పోస్టులు సృష్టించుకున్నారు సంపద కోసము, ఈ అవతారాలు ఎత్తారు, డ్రెస్సులు వేసుకున్నారు తప్ప నిజమైన పాస్టర్లు, ఇమాములు, మౌలానాలు, బాబాలు కాదు. నిజమైన యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్ అంటే సంవత్సరముల కొద్దీ తపస్సు చేస్తారు, అదే ధ్యానము, శక్తులు సాధిస్తారు. ఈ కలియుగంలో మాయా మంత్రాలు ఏం పనిచేయవండి. మొక్కలతో వైద్యం చేసి జబ్బుల్ని బాగు చేసేవాళ్ళు వారు నిజమైన యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్, బాబాలు. సైంటిఫిక్ వాస్తు, స్పిరిచువల్ వాస్తుతో స్థల దోషం, ఇంటి దోషాన్ని తీస్తారు. ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ప్లస్ సైంటిఫిక్ వాస్తు ప్రిన్సిపల్స్, అప్పుడు మీ స్థల దోషాలు, ఇంటి దోషాలు పోతాయి. సైంటిఫిక్ వే అండ్ స్పిరిచువల్ వేలో యోగా ధ్యానం చేయించి మీకు శాంతిని ఇస్తారు, డెవలప్ చేస్తారు, ఎక్స్పర్ట్స్గా మారుస్తారు. వారు నిజమైన గురువులు. ఏది ఆశించరు, ఏదైనా వారి సర్వీసులు కానీ ఛార్జెస్ కానీ ఎక్కడ ధర్మబద్ధంగా ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది, రిసిప్ట్స్ వగేరా అన్నీ ఉంటాయి.